గుడ్ మార్నింగ్ ప్రజావాణి వాచ్ టుడేకి స్వాగతం ఈనాడు సోనియా రాహుల్కు ఈడీ సమన్లు నేషనల్ హెగ్డార్ కేసులో జారీ ఎనిమిదిన హాజరు కావాలని కాంగ్రెస్ అధ్యక్షురాలికి నేడే రావాలని రాహుల్కు పిలుపు సామాన్యులకు సత్వర న్యాయం ముప్పై రెండు జుడిషియల్ జిల్లాలో కొత్త కోర్టులు నేడు వర్చువల్గా ప్రారంభిస్తున్న సిజే జస్టిస్ ఎస్ రమణ పట్టణ ఆరోగ్య కేంద్రాలపై నిఘా వైద్య సిబ్బంది రాకపోకలపై పరిశీలన సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేయాలని యోచన అధికారమే లక్ష్యం రాష్ట్రంలో తెరాస కేంద్రంలో భాజపా ఓటమే సంకల్పం ప్రతి గడపకు ఉదయపూర్ వరంగల్ డిక్లరేషన్స్ కాంగ్రెస్ నవ సంకల్ప చింతన్ శిబిరంలో మాణిక్యం ఠాకూర్ హైదరాబాద్లోనే జూలై జులై రెండు మూడు తేదీలో నిర్వహణ ప్రధాని మోడీ అమిత్ షా నడ్డా రాక భాజపా పాలిత రాష్ట్రాలు సీఎంలు కేంద్ర మంత్రులు కీలక నేతలు హాజర్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్న పార్టీ మోదీ ఎనిమిది సార్లు వచ్చినా ఎనిమిది పైసలు ఇవ్వలేదు ఎప్పుడూ ఉత్త చేతులతోనే వచ్చిపోతున్నారు ఆయనకు తెలంగాణపై కక్ష అంతులేని వివక్ష ఏపీ జగన్ నాకు పెద్దన్న లాంటి వారు గతంలో చంద్రబాబుతోనూ మేము వివాదాలు పెట్టుకోలేదు మా ప్రత్యర్థి పార్టీలో చేతులు కలపడం వల్ల దూరం పెరిగింది సాక్షి ముప్పై రెండు జుడిషియల్ జిల్లాల ప్రారంభం నేడు ప్రారంభించనున్న సిజేఐ జస్టిస్ ఎస్వి రమణ సీఎం కేసీఆర్ కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్న మొక్కవోని ధైర్యంతో ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ నికిత్కు రూపాయి రెండు కోట్లు నగదు పురస్కారంతో పాటు ఇంటి స్థలం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ సమావేశాలు జూలై రెండు మూడు తేదీల్లో జాతీయ కార్యవర్గ భేటీ రెండు రోజులు నగరంలోనే ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా నలభై మంది కేంద్ర మంత్రులు పద్దెనిమిది రాష్ట్రాల సీఎంలు కూడా ఇక్కడే దేశ వ్యాప్తంగా పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అనుసరించారు ల్సిన వ్యూహాలపై మదనం మనీ ల్యాండింగ్ కేసు సోనియా రాహుల్కు సమన్లు నేడు రాహుల్ ఎనిమిదినా సోనియా హాజర్ కావాలి ఈడీ ఆదేశాలు మోదీ కుట్రలకు భయపడది లేదు కాంగ్రెస్ రాహుల్ విచారణ వాయిదాకు విజ్ఞప్తి తప్పు చేయకపోతే భయమెందుకు బీజేపీ ఆంధ్రజ్యోతి కారుకు బ్రేకులు ఎనిమిదేళ్ల తర్వాత టిఆర్ఎస్ కు సిశలైన సవాళ్లు పరిచిన తిరిగి పుంజుకుంటున్న కాంగ్రెస్ కమలనాథుల వ్యూహంతో ఉక్కిరి బిక్కిరి జాతీయ రాజకీయాలంటూ రాష్ట్రం బయటికి కేసీఆర్ ప్రభుత్వ పరంగా అడ్డుకుంటున్న మోడీ సర్కార్ రాష్ట్రంలో మనకు సానుకూలతే ఉత్తమ్ నేతృత్వంలో రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్న నాయకులు నవ సంకల్ప శిబిరంలో కాంగ్రెస్ నేతల అంచనా రచ్చబండ తరహాలో ప్రజల్లోకి వెళ్దాం వరంగల్ రైతు డిక్లరేషన్పై విశేష ఆదరణ టిఆర్ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెన్షన్లు డబుల్ బెడ్రూమ్లు ఇళ్లపై అసంతృప్తి ఆయా అంశాలపై స్పష్టమైన హామీలు ఇవ్వాలి టిఆర్ఎస్ బీజేపీని ఓడించడమే అజెండా పొత్తులపై ఇప్పుడే చర్చించడం తొందరపాటే ఆంధ్రజ్యోతి సాహితీవేత్త చిత్రకారుడు శీలా వీర్రాజు ఇక లేరు విద్యార్థి దశ నుండే రచనా వ్యాసంగం వచన కవిత్వంలో కథా ప్రక్రియ సమ్మేళనం చేసి కొడిగట్టిన సూర్యుడి రచన మైన కాంతిపూలు వెలుగురేఖల వంటి నవలలు వెయ్యికి పైన సాహితీ పుస్తకాలు ముఖ చిత్రాలు సాహితీవేత్తల నివాళి నేడు అంత్యక్రియలు ఉత్తకాలతో ఉరికి లక్ష కొట్టి కే రన్నులో విజేతగా నిలిచిన మహిళా రైతు ఎలాంటి సాధన లేకుండానే పరుగుపందెంలోకి మూడు నెలల సాధన చేసిన వారంతా ఆశ్చర్యం పొలం పనులే విజేతగా నిలిపాయని వెల్లడి ప్రేమికుడి కోసం సముద్రంలో ఈదుతూ భారత్కు బంగ్లా యువతి సాహసం కోలకత్తా ఆలయంలో పెళ్లి అడవిలో భూముల లొల్లి రెవెన్యూ అటవీ శాఖ మధ్య రాజుకున్న వివాదం భూపాలపల్లి జిల్లా మహామత్తారం శివారులో గొడవ బోర్లు వేస్తున్న రైతులను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు తహసీల్దార్ డీటీలపై కోర్టులో కేసు పరస్పరం ఎస్వి ఎస్టీ కేసులు రఫెల్ కే భారత్ జై నూట పద్నాలుగు కాదు యాభై ఏడు యుద్ధ విమానాలే కొనుగోలు సంఖ్యను సగానికి తగ్గించనున్న వాయుసేన పోటీలో ఎనిమిది యుద్ధ విమానాలు వాటిలో రఫెల్కే అవకాశాలు ఎక్కువ నేవీ ఎఫ్ ఎయిటీన్కు మొగ్గు చూపితే ఆ ఫైటర్ జెట్ల కొనుగోలుకు ఛాన్స్ సోనియా రాహుల్కు సమన్లు మనీ ల్యాండింగ్ కేసులో ఇద్దరిని ప్రశ్నించనున్న ఈడీ నేడు రాహుల్ గాంధీ ఎనిమిదిన సోనియా గాంధీ విచారణ బూటకపు కేసులతో ఏమీ సాధించలేరు సమన్లకు భయపడే ప్రసక్తే లేదు కాంగ్రెస్ విచారణ సంస్థలు వాటి పని అవి చేసుకుపోతాయి తప్పు చేయకుంటే భయపడవద్దు బీజేపీ కమలం దూకుడు తెలంగాణపై ఫోకస్ పెంచిన అగ్రనాయకత్వం విస్తృత కార్యక్రమాల్లో పట్టు పెంచనున్న యత్నం జులై రెండు మూడు తేదీల్లో హైదరాబాద్ పార్టీ జాతీయ వర్గ సమావేశాలు ప్రధాని మోడీతో సహా హాజరు కానున్న అగ్ర నేతలు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల అధ్యక్షుల రాక పార్టీ బలోపేతానికి దోహదపడే యోచన ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు హాజరు కానున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదుపరి టార్గెట్ కేసీఆర్ తెలంగాణ సీఎంపై నజర్ ఆయనతో పాటు కుటుంబ సభ్యులపైన ఉచ్చు నేడే రాష్ట్ర అవతరణ దినోత్సవం పబ్లిక్ గార్డెన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేయనున్న కేసీఆర్ అమరవీరులకు నివాళి ప్రజలకు గవర్నర్ సీఎం శుభాకాంక్షలు వెలుగు రాష్ట్ర సర్కార్ నజరానా నిఖిత్కు రూపాయి రెండు కోట్లు షూటర్ ఇషాంత్ సింగ్కు కూడా ఇద్దరికి బంజారా హిల్స్లో ఇంటి స్థలం మొగిలయ్యకు రూపాయి కోటి రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు మల్లారెడ్డి ఒంటరి సర్కారును వెనుకేసుకొచ్చిన మంత్రికి దక్కని మద్దతు అండగా నిలవని తోటి మంత్రులు దాడి జరిగినా స్పందించని ప్రభుత్వ పార్టీ లోపల కుమిలిపోతున్న మల్లారెడ్డి సర్కార్ నేతల మౌనంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ డిక్లరేషన్స్ జనంలోకి తీసుకువెళ్లాలే కాంగ్రెస్ క్యాడర్కు బట్టి విక్రమార్క పిలుపు బీజేపీ టీఆర్ఎస్ను గద్దె దింపాలే ముందస్తు షెడ్యూల్ వల్లే రేవంత్ రాలేదని వెల్లడి కీసరిలో రెండు రోజుల పాటు నవ సంకల్ప చింతన్ శిబిర్ ప్రారంభం సర్పంచుల పనులన్నీ సెక్రటరీలకే ఉక్రెయిన్కు అమెరికా రాకెట్ లాంచర్లు ఉక్రెయిన్ అధికారులకు అధునాతన రాకెట్ లాంచర్లు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు రష్యా భూభాగం పైకి మాత్రం నీటిలో దాడి చేయవద్దని కండిషన్లు పెట్టారు ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్లోకి నడల్ ఫీజుల మోత పది నుండి ముప్పై శాతం పెంచిన ప్రైవేట్ స్కూళ్ళు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జూలై రెండు మూడు తేదీల్లో హాజరు కానున్న మోడీ అమిత్ షా నడ్డా సమావేశాలు జరిగే రెండు రోజులు రాజ్భవన్లోనే ప్రధాని మోడీ బస కేంద్ర మంత్రులు బీజేపీ రాష్ట్ర సీఎంలు తాజ్ కృష్ణలో విడిది వేదికను పరిశీలించనున్న బిఎల్ సంతోష్ తరుణ్చుంగ్ సంజయ్ నేషనల్ హెడ్ ఆర్ కేసులు సోనియా రాహుల్కు సమన్లు ఇయాల రాహుల్ ఎనిమిదిన సోనియా హాజర్ కావాలని ఈడీ ఆదేశం రాహుల్ దేశంలో లేరని పోస్ట్ చేయాలని కోరిన కాంగ్రెస్ నమస్తే తెలంగాణ ఐటీలో మనమే మేటి ఒక్క ఏడాదే ఐటీ రంగంలో లక్షన్నర ఉద్యోగాలు పంటిండ్ల వలస బాట టీ హబ్ టు అదూర్స్ నిఖిత్ జరీన్ ఇషాంత్ సింగ్ కు రెండేసి కోట్లు ఇద్దరికి హైదరాబాద్ లో ఇంటి స్థలం విజన్ ఆంధ్ర ఎనిమిదేళ్లలో ఐటీ అగ్రగామిగా తెలంగాణ కరోనా కష్టాల్లోనూ అంచనాకు మించి ప్రగతి జాతీయ సగటు కంటే తొమ్మిది శాతం ఎక్కువ వృద్ధి సాధించాం ఐటీ వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్ బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల కల సాకారం అన్ని కులాల వారిని కలిసి రావాలన్న మంత్రి గంగుల ఉప్పల్ బగాయత్లో లో దేవాంగుల భవనానికి శంకుస్థాపన ఎనిమిదిలో ఎనిమిది వేల మంది ఆత్మహత్యలు కేసీఆర్ రైతులకు చేసిందేమీ లేదు సివిల్స్ విజేతలకు మంత్రి అభినందనలు దేశ సేవలో ముందుండాలి అన్న హరీష్ రావు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులకు పదవి యోగం పనిచేసిన వారందరికీ బీజేపీలో ఉన్నత స్థానం జాబితాలో వెంకయ్య నాయుడు దత్తాత్రేయ హరిబాబు కిషన్ రెడ్డిలు అవినీతి రహిత కట్టబడి ఉన్నాం అవినీతిని మొగ్గులోనే తుంచివేయాల్సిందే అవినీతికి పాల్పడిన వారిపై ఫిర్యాదు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో తెలంగాణ అప్పుల కుప్పగా మార్చిన సీఎం కేసీఆర్ మండిపడ్డ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎనిమిదేళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్ళు రైతు బంధుతో అన్నదాతలకు భరోసా వ్యవసాయ రంగ పురోగతికి వినూత్నంగా చర్యలు కోటి ఎకరాల మాగానం లక్ష్యంగా ప్రాజెక్టులు శర వేగంగా కాళేశ్వర నిర్మాణం పూర్తి కోనసీమను తలపించేలా నీటి పారకం అయోధ్యలో చురుకుగా రామాలయ నిర్మాణం గర్భగుడి పనులకు సీఎం యోగి శంకుస్థాపన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లోపల ఆలయ గర్భగుడి పనులు పూర్తి కేసర్లో కాంగ్రెస్ రెండు రోజుల చింతన్ శిబిరం రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రోడ్ మ్యాప్ పథకావిష్కరణ ప్రారంభించిన సిఎల్పి నేత బట్టి శిబిరానికి దూరంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి